చేస్తుంది కూడా అదే కదా, అదే దారిలో వెళ్తున్నారు ఆయన. మొదటి 6 నెలలు చేసిన పని దాదాపుగా మీరు మొదటి 6 నెలలు అదే పని చేస్తున్నారన్న ఒక విమర్శ వినిపిస్తుంది. ఈ అక్షర సాధింపు చర్యలు ఎందుకు? మీరు గతంలో కూడా సేమ్ ఇదే విధంగా అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అన్నారు, చివరికి ఆయన అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు అనే దాంతో ఇవాళ ఆ సెంపతితో మళ్ళీ మరొకసారి మీరు పీఠమెక్కే పరిస్థితి ఉంది. సో అలాంటి సందర్భంలో మీరు అదే తరహా వ్యాఖ్యానాలు చేయడము, అదే తరహా యాక్టివిటీస్ చేయడం ద్వారా నష్టపోతారా? ఒకటి సార్, వాళ్ళు చేసిన అరెస్టులకి మేము చేసే అరెస్టులకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఎందుకనంటే అరెస్ట్ చేసేదానికి అన్ని ఎక్కడున్నాయని చెప్పేసి సుక్కాని వేసి ఎత్తుక్కొని ఏదన్నా చిన్న కేసులు ఉన్నాయా దేంట్లో ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి అరెస్ట్ చేసిన పరిస్థితులు వాళ్ళవి ఉన్నాయి. ఇక్కడ మేమైతే ఎక్కడ ఎవరిని కూడా కావాలని అరెస్ట్ చేయడం అనేది ఎక్కడ కూడా 100% లేదు, జరగదు. మా చంద్రబాబు నాయుడు గారు జరగనివ్వరు. ఈరోజు జోగి రమేష్ కూడా అరెస్ట్ అయితే కూడా క్లియర్ గా దొరికాక మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. తప్పితే మేము అరెస్ట్ చేయడం జరిగి ఉంటే ఈ పాటికి ఇప్పటికే జైలు పట్టి ఉండేవి కదా ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళు చేసిన అవినీతి బాగోతాలకి ఎన్ని చేశారనేది కూడా 1/1 మొత్తం కూడా వస్తాయి. ఎందుకనంటే మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా ఎందుకనంటే వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎస్సీల మీద ఎస్సీల చేత దాడులు చేర్చి ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రభుత్వాలు సార్ వాళ్ళు, అలాంటి పనులు చేశారు వాళ్ళు. అందువల్ల ఎందుకనంటే క్యాడర్ ఎక్కడైనా కూడా ఏదైనా మాట్లాడే గత గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా తీసుకెళ్లి సిఐ కూర్చోబెట్టిన దాఖలాలు ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదా? మనం ఎక్కడున్నాం? మనం ఏమన్నా ఏ రాజ్యంలో ఉన్నాం? మీరు అధికారంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా సిఐ లోపల కూర్చోబెట్టినా అదుపులో తీసుకోలేదంటారు? ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే వాళ్ళ సింపథైజర్స్ ఎక్కడ ఎక్కడ కూడా అలాంటి పనులు మేము చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అలాంటివి ఎవరైనా మాట్లాడినా కూడా కార్యకర్తలు చిన్న స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం లేదు. ఎక్కడ దాడులు జరిగినా కూడా నేను ఒప్పుకోను. యాజ్ పర్ లీగల్ గా వాళ్ళు చేసిన అవినీతిలో కావచ్చు ఎక్కడైనా దాడుల్లో కావచ్చు వాళ్ళు రూల్స్ కి అగెనెస్ట్ గా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని జైలుకి పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంతకు తప్పించి మీరు ఎక్కడ కూడా ఏం మాట్లాడటానికి లేదని చెప్పి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వెరీ గుడ్. మాట్లాడిన ప్రతిసారి కూడా ఎందుకనంటే కేసుని అంటగట్టి జైల్లో పంపించారు మా నాయకుల్ని వీళ్ళు. మేము కేసులు అంటగట్టం, వీళ్ళు చేస్తున్నారు అవినీతి చేస్తున్నారు, వీళ్ళని ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలకి పంపిస్తాం. ఎందుకనంటే ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే వివేకానంద రెడ్డిని గారిని చంపినప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు? హార్ట్ అటాక్ అన్నారు. మళ్ళా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చెప్పించారు. ఆయన ఉదయాన్నే బయలుదేరాల్సిన్నాయని ఇక్కడ బాబాయ్ చచ్చిపోతే పాపం తాఫీగా ప్రశాంతంగా సాయంత్రానికి చేరుకున్నాడు పులివెందులకి. పులివెందులు చేరుకొని స్వాతిముత్యంలో యాక్షన్ చేసి మరీ చెప్పాడు. అప్పుడేం చెప్పాడు? సిబిఐలకు అప్పచెప్పాలి కేసులు చెప్పాడు. తర్వాత దాన్ని వద్దని చెప్పి చెప్పాడు. సొంత బాబాయిని మర్డర్ చేస్తే ఆ కేసులో ముద్దాయిలు ఎవరు జైలుకి పంపించలేని దద్దమ్మలు వీళ్ళు కూడా మాట్లాడతారు. మళ్ళా మా మీద కక్షపూరితంగా మమ్మల్ని మా నాయకుల్ని అందరినీ జైలుకి పంపించి ఈ రోజు దెయ్యాలు వేలాలు వదిలించినట్లు వీళ్ళు చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అందువల్ల మా ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పు చెయ్యదు, చంద్రబాబు నాయుడు గారు చేయనివ్వరు, చేసిన వాళ్ళని ఎక్కడ కూడా. ఇక్కడ వచ్చే పాయింట్ ఇప్పుడు మీరు చేసిన 31 కోట్ల అంటే ఇవాళ అంబటరాంబాబు చెప్పిన 31 కోట్ల అవినీతి అన్నది గతంలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినప్పుడే ఇది జరిగింది అన్న చెప్పారు. కానీ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయకుండా 5 సంవత్సరాలు ఆ క్యాంటీన్లు అన్నింటినీ మూసేసి అందులో ఏమి పనికి రాకుండా చేసేసిన తర్వాత ఇవాళ కొత్తగా వాటిని మీరు పునఃప్రారంభించే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ పాత ఇష్యూని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి చెప్పడం ద్వారా అంటే గత 5 సంవత్సరాల్లో మీరు పట్టుకోలేని అవినీతి, మీరు బయటపెట్టలేని అవినీతిని మళ్ళీ వాళ్ళ జస్ట్ ఆరోపణ పేరుతో దాని మీద ఉన్న ఆ పథకానికి వచ్చి